సో ఫైనలీ అందరూ మాతో పాటు కలిసి నాకు నేర్పించారు ఎలా చేస్తారు ఏంటి మొత్తం నాకు రీచువల్ నేర్పించారు. తర్వాత వెళ్ళి ధన సంస్కారాలు చేసాము. మళ్ళీ ఒక ఫ్రైడే రోజు వెళ్ళి అక్కడ వెళ్ళి నమాజ్ చేయించాను. అంతా కూడా ముస్లిం కమ్యూనిటీ ప్రకారం చేయించాం. అండ్ క్రిస్టియన్స్కి ఒక 3-4 టైమ్స్ చేశాను. అక్కడ ఫాదర్ నుంచి పర్మిషన్ తీసుకోవడం, ఇవి ప్రతి దాంట్లో ఇబ్బంది అనేది డెఫినెట్లీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే. అన్ని ప్రికాషన్స్ ఒకటి, లీగల్గా కూడా మేము డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చాలా జరుగుతున్నాయి, మన ఒక మనిషి చనిపోతే మెడికల్ కాలేజ్కి అమ్మేస్తున్నాను. మెడికల్ కాలేజ్కి అమ్మేయడం అనేది సినిమాలు కూడా తీశారు చాలా మంది, అది రియాలిటీ జరుగుతుంది. సో నేనేంటంటే నేను చేసే వర్క్కి ఒక ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ ఉండాలనుకున్నాను నేను, నాకు ఫస్ట్ నేను ఇచ్చుకోవడానికి. తర్వాత సొసైటీకి నేను ఎలాగో చూపిస్తాను, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో వచ్చి చేస్తున్నదే ఇన్స్పైర్ చేయడానికి జనాలకి. నేనేదో చేసేసి నేను చనిపోయిన తర్వాత ఆ లెగసీ ఆగిపోవడం కాదు, నేను ఉన్నప్పుడే నాలాంటి వాళ్ళు క్రియేట్ చేయాలి, నాలాగా థాట్ ఉన్న వాళ్ళని ప్రాపర్ ప్లాట్ఫామ్ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని స్ట్రాంగ్ చేసి లీడర్స్గా తయారు చేయడం నా మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో జనాలకి సొసైటీలో ఏం జరుగుతుందో తెలియకపోతే, తెలిసిన తర్వాత దాన్ని నేర్పించకపోతే ఎలా చేయాలనేది, ఎలా లీడర్స్ క్రియేట్ అవుతారు, ఎలా ముందుకెళ్తుంది జర్నీ అనేది. సో ఈ కాన్సెప్ట్లో నేను ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాను ప్రతి ఒక్కటి. ఎందుకంటే నేర్పించాలంటే ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్, కంపల్సరీ. అంటే లీగల్గా మనం గవర్నమెంట్ పరంగా డిపార్ట్మెంట్ పరంగా తీసుకుంటే మనం చేసే పనిని మంచిగా చేయకపోతే అది రేపు చెడుగానే మారుతుంది, ప్రాసెస్ని ఫాలో కాకపోతే. సో స్టార్టింగ్ ఎవరైనా చనిపోతే మాకు డిఫరెంట్ లొకేషన్స్ నుంచి కాల్స్ వస్తాయి, లైక్ ఓల్డేజ్ హోమ్స్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మీడియా నుంచి, అంటే సోషల్ మీడియా ప్రింట్ మీడియా నుంచి, అండ్ డిఫరెంట్ లోకల్ పీపుల్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. మేము ఫస్ట్ చూసేది ఏంటంటే వాళ్ళు నిజంగా ఆర్ఫనా కాదా, తర్వాత వాళ్ళు నిజంగా పూరా కాదా అనేది, ఈ రెండు కేటగిరీస్కే మేము చేస్తాం. ఉన్నోళ్ళకి మనం చేస్తే కిక్కే ఉంటుంది, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. సో అనాథల్గా అంటే లైక్ ఫ్యామిలీ ఉన్నా కూడా మన కంట్రీకి పట్టిన దౌర్భాగ్యం ఇంకోటి ఉంది, పిల్లలు బతికే ఉంటారు ఫ్యామిలీ అంతా, కొడుకులు కోడళ్ళు అందరూ బతికే ఉంటారు. వాళ్ళకి వీళ్ళు అవసరం ఉన్నంత వరకు, అంటే ఆస్తులు అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు వాళ్ళని బాగా. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు మూల పడేసి లేదంటే ఇంట్లో నుంచి తరిమేసి బయటికి పడేస్తారు. ఇది ఇండియాలో కామన్గా జరుగుతుంది కొన్ని విషయాలు, మనకు అందరికి చూసాం మీడియాలో చాలా వరకు. నేను నా సొంతంగా అంటే నేను చేసింది చెప్తున్నా ఓన్లీ, మన ఓల్డేజ్ హోమ్లో 30 మంది ఉన్నారు, నాకు ఒక ఓల్డేజ్ హోమ్ కూడా ఉంది, దాంట్లో 30 మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వారం రోజులు చనిపోయేవాళ్ళు వాళ్ళందరూ కూడా. అలాంటి కండిషన్లో ఉన్న మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్లో ఉన్న ముసలిని తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ ఇన్ఫెక్షన్స్ ఉండి లేకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ ఉండి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళు కాకుండా 650 మందికి ధన సంస్కారాలు చేశాను, 650 మందికి 2.5 ఇయర్స్లో చేశాను. దీని మీద 2 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి నాకు, అంటే లైక్ వరల్డ్ రికార్డ్స్ పక్కన పెడితే అవి సర్వీస్ చేసిందని చూసి వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్ అవి. తక్కువ టైంలో ఎక్కువ మంది క్లాస్ సెట్స్ చేయడము, అండ్ అంత ట్రెడిషనల్గా చేయడం అనేది నచ్చింది వాళ్ళకి మెయిన్గా. సో ఈ 650 మంది అనాథలు కాదు, మళ్ళీ నేను మీకు ఇందాకన్నా ఒక పాయింట్, బతుకున్నప్పుడు అనాథలుగా మారారు అని చెప్పేసి మన కంట్రీలో పేరెంట్స్ వాళ్ళు, అంటే లైక్ అన్ని కేటగిరీస్కి నేను చేశాను, పిల్లలు చిన్న పుట్టిన పిల్లల నుంచి కూడా ముస్లిం వరకు అందరికి చేశాను అన్ని మతాలకి. సో దాంట్లో ఎక్కువ శాతం ముస్లింలే ఉన్నారు, వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు అందరూ బతికే ఉన్నారు. అవునా? ఒక ఫోన్ కాల్ చేస్తే ఒకటే మాట వస్తుంది అందరి నుంచి, మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు. ఒక్కటి రెండు ఫ్యామిలీస్ని మాత్రం తిట్టి మరీ రప్పిస్తే అప్పుడు వచ్చారు వాళ్ళు. భయపెట్టి 250 మెంబర్స్ అండి ఓన్లీ. నేను చేసిన దాని గురించి చెప్తున్నా, అంటే ఇండియాలో ఇంకెంతమంది పేరెంట్స్ అలాంటి పరిస్థితిలో ఉన్నారో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మనం మళ్ళీ ఇండియా గురించి ప్రౌడ్గా చెప్తాం, అసలు ప్రాబ్లమ్స్ ఇవే, దీన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? ఇప్పుడు వేరే కంట్రీ మనల్ని చూసి మన కల్చర్ని చూసి అప్పుడు గొప్పగా చెప్పుకునేది ఇంతకుముందు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు వాళ్ళు మనోళ్ళు వేరే కల్చర్ని ఫాలో అయిపోతున్నారు అందరూ. సరే కల్చర్ని ఫాలో అయితే అయ్యారు, కనీసం పేరెంట్స్ కన్నా ప్రేమనివ్వండి రా బాబు. మనుషుల్లో మానవత్వం ఉన్నట్టా లేనట్ట పోతుందండి, డైలీ స్వార్థం పెరిగిపోతుంది. మనం బాగుంటే చాలు, పోనీ మనం అనేవాళ్ళలో మన పేరెంట్స్ కూడా బాగుంటే చాలని అది కూడా అనుకోవట్లేదు జనాలు. వాళ్ళ వల్ల మనం బాగుంటే చాలు అనుకుంటున్నారు, అంటే వాళ్ళు ఎక్కడైనా పోని ముసలి అయిన తర్వాత వాళ్ళు కూడా అదే అనుకుని ఉంటే చిన్నప్పుడు మన ఇద్దరం బాగుంటే చాలు, మనకు కనకపోతే చాలు ఒక అబ్బాయిని కోరుకుని అనుకుంటే పుట్టేవాడే కాదు, పుట్టుకే లేదు కదా వాడికి. సో వాళ్ళు పుట్టించారు కాబట్టి వాళ్ళు కృతజ్ఞత ఇవ్వాల్సి వస్తుంది, మన బాధ్యత అది, సోషల్ రెస్పాన్సిబిలిటీ అది. అది కూడా చేయలేనప్పుడు ఇంక మనం బతుకుండడం వేస్ట్ అనేది.